అలాగే ఈ మైక్కి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టే సబ్స్క్రైబ్ చేసి వీడియో వస్తే లైక్ చేయండి. అలాగే ఈ వాయిస్ అన్నది ఈ మైక్ నుంచే రికార్డ్ చేసి ఎలాగుందో కింద కామెంట్ అయితే చేయండి. మనం ముందుగా చూసుకుంటే అమెజాన్ నుంచి డెలివరీ కవర్ అయితే ఉంది పైన, ఆ కవర్ రిమూవ్ చేసి లోపల ఐటెం గురించి చూద్దాం. ఐటెం ఫుల్గా హెయిర్ బ్యాగ్స్తో అయితే ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు, ఆ హెయిర్ బ్యాగ్స్ అనేది రిమూవ్ చేద్దాం. మనకి హెయిర్ బ్యాగ్ రిమూవ్ చేస్తుంటే మనకు ఒక కవర్ అయితే కనిపించింది, లోపల అయితే మన ఐటెం మైక్ అయితే ఉంది. ఆ కవర్ అయితే రిమూవ్ చేసి మైక్ అయితే చూద్దాం. మైక్కి వైర్ అయితే ఫోల్డ్ చేసి ఒక పిన్ అయితే అటాచ్ చేశారు, ఆ పిన్ రిమూవ్ చేసి మైక్ అయితే బయటికి తీద్దాం. చూడండి ఇది మైక్, ఇక్కడ మనకి క్లిప్ అయితే ఉంది. చూడండి పైన మనకి ఫోమ్ కనిపిస్తుంది, ఆ క్లిప్ని మీ కాలర్కి అటాచ్ చేసి ఈజీగా అయితే మీరు మాట్లాడింది రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అలాగే పైన ఫోమ్ ఉంది, ఈ ఫోమ్ వల్ల మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ సెకండరీ లేకపోతే విండు గాలి సౌండ్ గట్టి ఏమైనా వచ్చాయో అది ఈజీగా అయితే క్యాన్సిల్ చేసి మన ప్రైమరీ వాయిస్ని అయితే తీసుకుంటుంది. అలాగే ఈ వైర్ మైక్ యొక్క వైర్ లెంత్ వచ్చి 1.5 మీటర్స్. అలాగే లాస్ట్లో మనకు ఒక జాక్ అయితే ఉంది, ఆ 3.5 హెడ్ఫోన్ జాక్. ఇది మన మొబైల్స్కి డిఎస్ఎల్ ల్యాప్టాప్స్కి యూజ్ చేసి మన వాయిస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా వైర్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే అడాప్టర్స్ అయితే కొనుక్కోవాలి. ఈ మైక్ గురించి మాట్లాడుకుందామంటే ఈ మైక్ అయితే బెస్ట్ బడ్జెట్ సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. ఈ మైక్ పైన మనకి ఫోమ్ అయితే కనిపిస్తుంది కదా, ఆ ఫోమ్ అయితే బ్యాక్గ్రౌండ్ వచ్చే విండు లేదా నా బ్యాక్గ్రౌండ్ నాయిస్ని గట్టా క్యాన్సిల్ చేసి ప్రైమరీ నాయిస్ని అయితే తీసుకుంటుంది. ఈ మైక్ వైర్ లెంత్ వచ్చి 1.5 mm. అంటే మీకు ఇంకా వైర్ ఈ మైక్ ఫీచర్స్ గురించి చూసుకుంటే ఈ మైక్ ఓమ్ని డైరెక్షన్ పోలార్ ప్యాటర్న్తో అయితే వస్తుంది. ఈ మైక్ ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చి 200 GHz. ఈ మైక్ పెద్దగా వెయిట్ అయితే ఉండదు, 320 grams. పీవీసీ మెటీరియల్తో అయితే రెడీ చేయబడింది. ఈ మైక్ డయామీటర్ చూసుకుంటే 6 x 2.7 cm వరకు డయామీటర్ అయితే క్యాప్చర్ చేయగలదు. అలాగే అవుట్పుట్ చూసుకుంటే 58 decibels వరకు అవుట్పుట్ అయితే ఇస్తుంది. మీరు ట్రై చేయండి, ఎలాగొందో అయితే డిస్క్రిప్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.